మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కదా చాలా మూవీస్ లో చిరంజీవి గారి గురించి చెప్పండి అమ్మా చిరంజీవి గారు కష్టజీవి జీవమ్మాయి ఆయనది ఎక్కువ కష్టం ఎందుకంటే అప్పట్లో ఫైట్ డాన్స్ కూడా తమాషా ఏంటి మంచి డాన్సర్ చాలా బాగా మన తెలుగులో తమిళ్ ఆయన ఆల్రెడీ డాన్సర్ కాబట్టి కమలా హాసన్ గారు ఆయన గురించి మనం ఏం చెప్పుకో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఈయన వేషానికి వచ్చాక డాన్స్ నేర్చుకుని అంత బాగా ఫైట్లు నేర్చుకుని తర్వాత చాలా రాత్రి వరకు పనిచేసేవాడు వచ్చిన కొత్తలు తర్వాత తర్వాత తగ్గించారని తెలియదు కానీ నేను కొంతకాలం తర్వాత చేయలే అన్ని చిన్న చిన్న సినిమాలే పడ్డాయి పైగా ఆయన సినిమాలు పెద్ద మదర్ల పట్టలు అప్పుడు ఓకే ఓకే మదర్లు లేవు బట్ అయితే మంచి మంచి అబ్బాయి బాలకృష్ణ గారు అమ్మ బాలకృష్ణ గారు చిన్న చిన్నపిల్లలాగా ఎప్పటికి కూడా చిన్నపిల్లానే బలకరిస్తాడు అవునా ఏంటో మరి తెలియదు నాకు ఇష్టము ఏదో ఉంటది అక్కడ ఏదో ఉంటది చిన్న టెక్నిక్ అనమాట అందుకని నన్ను బాగా చూసారు అమ్మాయి వీళ్ళందరూ బాగా చూసారు మర్యాదగా పిలిచేవాళ్ళు ఏమన్నా వాళ్ళకనే ఏమన్నా వస్తే కూడా చిరంజీవి గారు అయితే ఇంత గిన్నెలో వేసి పంపించేవారు హీరో అంటే హీరోనే కదా కొంచెం ఏమన్నా వస్తే ఆవిడకి కూడా ఇవ్వండి పట్టుకెళ్ళి మనం ఎక్కడో రూమ్ లో పెట్టుకుని తింటా ఉంటాం అనుకో అయినా కూడా ఒక గిన్నె ఇచ్చేవాడు మర్చిపోకూడదు గ్రేట్ తర్వాత గోపాలరావు గారికి అయితే ఇంత పెద్ద క్యారేజ్ అన్నమ్మ ఎక్కడ ఉందో చూడండి అనేవాడు ఆయన అన్నమ్మ అని పిలిచాడు పిలిచాడు బాగా తినేవాళ్ళని చూస్తే ఆనందం ఆయనకి రావు గోపాలరావు గారికి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది పెద్ద పెద్ద గిన్నెలు నేను సినిమా వాళ్ళందరిలోకి అంత పెద్ద క్యారేజ్ వచ్చిన వాళ్ళని ఆయనే రావు గోపాలరావు గారిని అందరికి పంచారు ఆర్టిస్టులు అందరికీ ఆ అప్పట్లో చోటే కూర్చుని తినేవాళ్ళం ఒకవేళ ఒకళ్ళు అర ఎక్కడన్నా దూరంగా కూర్చున్న పిలిచి పెట్టేవాడు ఆయన తర్వాత వాటికి పేర్లు అనమాట ఏమ్మా ఆ చామదంబల పులుసు ఎలా ఉంది హండ్రెడ్ డేసా ఫిఫ్టీ డేసా మూవీ లాంగ్వేజ్ మూవీ లాంగ్వేజ్ నైస్ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా లెజెండ్స్ తర్వాత మన ఎంత అభిమానించాలో అంతవరకు అభిమానించారు నాగార్జున గారితో కూడా యాక్ట్ చేశారు ఒక మూవీలో అయితే మీరు అసలు ట్రెండీగా ఉంటది నాగార్జున గారితో అల్లు బ్రదర్ అనుకుంటా ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశాను అవునా గెస్ట్ గాని మదరు అదే ఆ ఫ్లూట్ వాయించుతూ ఫస్ట్ ఫస్ట్ మురళి కృష్ణ కాదు కాదు ఆ అదే పేరు విక్రమా విక్రమ్ విక్రమ్ లో అంటే చచ్చిపోతాను నా క్యారెక్టర్ చచ్చిపోద్ది గాని ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశాను నా అందరం హీరోలు అందరం అంత ట్రెండీ లుక్ తో చేశారు ఎందుకు ఆ మూవీలో డైరెక్టర్లు ఇష్టం అమ్మాయి ఏదైనా క్యారెక్టరు మనం ఏదైనా చేయగలిగామంటే వెళ్ళాక అందంగా కనపడటం ఒక్కరు చేయడం మంది ఆ క్యారెక్టర్ ఈవిడ ఉంటే బాగుంటదని నేను నేను డైరెక్టర్ అయ్యి ఉంటే నేను అనుకోవడం నాకు కదా క్రెడిట్ ఇవ్వాలి కరెక్ట్ నేనేమంటానంటే ఒక వేషం వేషం చాలా బాగుందమ్మా అంటే అది గోస్ టు డైరెక్టర్ మనకు సంబంధం లేదు కావచ్చు కానీ వాళ్ళు చేసిన రేంజ్ లో అంటే వాళ్ళకి ఊహ ఉంటది రా అన్ని సినిమాలు చూస్తారు కదా పిల్లలు ఈ వేషం అన్నపూర్ణ గారిని వేస్తే డిఫరెంట్ గా ఉంటది ఆవిని ఇలా ఊహించరు కాబట్టి స్క్రీన్ మీద చూసాక నవ్వుతారు ఓకే ఏదైనా ఒక కామెడీ ఉందనుకో ఎప్పుడు కామెడీ చేయని వాళ్ళని పెట్టినాక కామెడీ పేలితే వింతగా ఉంటది రోజు కామెడీ చేసేవాడు అంటే కరెక్ట్ అది డైరెక్టర్ కి ఇచ్చే గొప్పతనం అనమాట ఆ డైరెక్టర్ ఊహ నాకు ఒకటే టైప్ వేషాలే ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు ఇస్తే సుకుమారి గారుని ఆవిడ మన పద్మినీ గారి మేనత్త యాక్టర్స్ ఓకే మలయాళి ఆవిడ ఆవిడ ఒకసారి మురారు సినిమాకి వచ్చారు వచ్చేలా మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు రూమ్ ఇస్తే కూర్చున్నాం నేను కూడా చూస్తాను నీ సినిమాలు తెలుగు కూడా బాగా మాట్లాడేవారు అదేంటి నీకు ఒకటే టైప్ వేషాలు ఇస్తారేంటి తెలుగు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా నీతో వేషాలు వేయించుకోవచ్చు కదా బాగున్నావు కదా నువ్వు ఆవిడ అంతే నేను అన్న ఏమో అమ్మ వాళ్ళు అలాగే ఇస్తున్నారు నాకు ఇంతకంటే ఏం పని తెలియదు తర్వాత నాకు కూడా ఏది ఇచ్చినా కూడా నేను ఇష్టంగా చేస్తాను నువ్వు చేస్తావే వాళ్ళు మార్చుకోవచ్చు నేను ఎన్ని రకాలుగా అయినా చూపించవచ్చు అంది పెద్దవాళ్ళ నోటి నుంచి ఒక బ్లెస్సింగ్ మాట వస్తే జరుగుతాయి నాకు ఇప్పటిదాకా అన్ని అలాగే జరిగాయి సుకుమారి గారు అన్నారు పదేళ్ళు పట్టింది అనుకో ఇప్పుడు లో చేశారు కదా మళ్ళీ ఎఫ్ లో కూడా చేయబో మంచి వేషం వెంకటేష్ గారితో గారు వెంకటేష్ గారి గురించి అప్పడం ఏంటి నేనే నవ్వుతాను వెంకటేష్ గారిని చూస్తే అవునా అంటే ఒక ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన ఒక్కొక్క హీరో ఒక్కొలా ఉంటారు ఒక ఆ గోడలు కదపడమే ఒక డిఫరెంట్ గా ఉంటది డైలాగ్ చెప్పట ఈ నాట పట్టించేదే మా వేషం అంటే హీరోలనే ఓహో బానే ఉంది మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు మహేష్ బాబు గారు చెప్పండి మహేష్ బాబు గారు చిన్నపిల్లాడు అప్పుడే చేశాక ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ గారు రమేష్ మహేష్ ఈ ముగ్గురు కొడుకులు నాకు అప్పటి నుంచి ఏ పిల్లాడు ఇంకా అప్పుడు పిల్లాడు అని అప్పుడు అప్పటి చిన్న మహేష్ వాళ్ళ చెల్లెలు వర్క్ చేసింది అప్పుడు మేడం గారు విజేందర్మల్ గారు డైరెక్షన్ తో ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళు నాకు ఓ మంచి అప్పటి పలకరింపే ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు కదమ్మా జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక్క సినిమా చేశాయి ప్రభాస్ గారితో చేసారా ప్రభాస్ గారితో చేయలే చేయలేదా వాళ్ళు ఉన్నారు ఒక ఐదుగురు ఎవరెవరు ఉన్నారమ్మా ప్రభాస్ గారు ప్రభాస్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ చరణ్ రామ్ చరణ్ గారా సాయి ధర్మతేజ్ ధర్మేజ్ ఒక ఐదుగురితోనే ఏమో చేయలే ఇప్పుడు వచ్చిన వాళ్ళతో చెప్పండి అల్లు అర్జున్ మంచి పిల్లడు పెద్దవాడిని బాగా గౌరవిస్తాడు పాత ఆర్టిస్ట్ ఏమిటో హ్యాపీగా ఉంటది అలాగా మాట్లాడితే వాళ్ళు ఏముంది ఒక మాట మాట్లాడతారు తర్వాత మనం వెళ్ళి వాళ్ళ పక్కన మనం ఎప్పుడు దూరంగానే ఉంటాం వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం హీరో అంటే హీరో అతనికి ఇచ్చే మర్యాద అతనికి ఇస్తాం వాళ్ళు కూర్చొని దగ్గర మనం పెద్ద కూర్చొని దూరంగా కూర్చోసి కూర్చుంటాం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు ఈ కాలం పిల్లలు కదా రవితేజ గారమ్మా రవితేజ సరదా మనిషి రవితేజ గారితో చేసే సినిమా అమ్మా విజయశాంతి గారితో చేశారు మగాళ్ళలాగా మాట్లాడుద్ది అవునా అసలు లెక్క ఇది ఎవరిని మంచిది చాలా సినిమాలు చేసాం విజయశాంతి ఆ జనరేషన్ వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చుతారు ఎందుకనమ్మా అమ్మాయిలు హీరోయిన్స్ అంటే ఇప్పుడు లేదు కాబట్టి పదిసార్లు చెప్పకూడదు శ్రీదేవి చాలా ఇష్టం నాకు వయ్యారం శ్రీదేవి ఇంకెంతకాలం ఉన్న హీరోయిన్ గా చూడగలిగిన ఫిగర్ ఆ అమ్మాయి వీళ్ళందరూ కూడా క్లోజ్గా ఉంటారు అమ్మ అమ్మ అంటారు శ్రీదేవి గారికి ఒక మూ నాలుగైదు సినిమాలు చేసుకుంటాను నేను అయినా కూడా ఎక్కడ కనపడ్డా పలకరి జ్ఞాపక శక్తి పిల్లకి ఒక ఏడాది రెండేళ్ళు అటు ఇటు మూడేళ్ల తేడా ఉన్న కూడా ప్రభ జయసుధ జయప్రద తర్వాత సుమిత్ర లత గారు తర్వాత ఆ జనరేషన్ ఓకే మంజుల గారు అంటే వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు కూడా వేశారు హీరోయిన్లు అయిన తర్వాత ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు గ్యాప్ తో మేమందరం దగ్గరలో వచ్చినట్లు ఫైవ్ ఇయర్స్ లో హీరోస్ లో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరమ్మా మీకు నాకు ఒక రామారావు గారు ఆ తర్వాత అందరూ ఆయన తర్వాతే ఈ తరం అమ్మా బాగున్న సినిమా బాగుంది బలే చేశాడే ఈ పిల్లగాడు అనుకుంటా ఈ మధ్య నాకు సఫికేషన్ నేను లాస్ట్ గా చూసింది చిరంజీవి గారు శివుడు వేసిన సినిమా మంజునాథ మంజునాథ అబ్బో తర్వాత థియేటర్ పోలా నేను ఈ ప్రివ్యూలు మనకి ప్రసాద్ ఎప్పుడైనా వేస్తే అది కూడా నాకు తీరుబడి ఉంటే నా అదృష్టం ఏంటో కరెక్ట్ గా ప్రివ్యూ వేసే రోజు తొమ్మిదింటే దాకా షూటింగ్ చేస్తారు ఎవరిదో ఒప్పుకుని ఉంటాయి కదా అప్పుడు అనుకుంటా ఓ మనకు థియేటర్లో కూర్చొని చూసే అదృష్టం అదృష్టం లే అంటే ఒకటి రెండు మూడు సార్లు బాధపడ్డా కానీ బాధపడ్డంలో అర్థం లేదని అర్థమైంది నాకు నిజంగానే చెప్తున్నా మీరైనా కూడా ఈ జనరేషన్ పిల్లలకు కూడా చెప్తున్నాను అది జరగలేదంటే అది మనకు ప్రాప్తం లేదు మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తాం కదా అవును కరెక్ట్ మనం ప్రయత్నం చేసినా కూడా మనకు అందుబాటులోకి రాలేదంటే అది మనకు మంది కాదు ఎవరితో మనం ప్రయత్నం చేస్తాం ఓ చిన్న ప్రయత్నంతో అందుబాటులోకి వస్తాయి కొన్ని అది మంది కరెక్ట్ నీకని పెట్టింది ఎక్కడికి పోదురా నువ్వెంత తాపత్రయపడ్డా నీది కాంది నీకు అంటనే అంటారు పాలిటిక్స్ గురించి పాలిటిక్స్ టెన్షన్ వాళ్ళకి మనం హ్యాపీగానే వాళ్ళని విమర్శిస్తాం కానీ ఆ పోస్ట్ లో కూర్చున్న వాళ్ళకి చచ్చేంత టెన్షన్ రూపాయి కాజేయడానికి రూపాయి పారేయడానికి జనానికి సహాయం చేయడానికి జనానికి మాట ఇవ్వడానికి ఏ మాట నిలుపుకోలేరు రాజకీయాల్లో కుదరని పెళ్ళానికి ఇచ్చిన మాట కూడా నిలుపుకోలేరు ఎందుకు ఇక వాళ్ళ గురించి చెప్పుకో ఆ ఓటు కంపల్సరీగా వేస్తా తిడతాను ఆ ఓటు ఒకవేళ లేదన్నారు అనుకో కూర్చున్న ఆఫీసర్లను తిడతాను నా ఓటేదని ఎందుకు కార్డు ఇచ్చారు మరి ఇక్కడ కొట్టేసినప్పుడు నాకు ఎందుకు ఇచ్చారన్నాడు ఓటు వేస్తా బతికున్నాం కదరా అమ్మా చెడ్డవాడు చెడ్డవాడవుని పనికిరాని పనికి రాకపోను నీ నచ్చని పార్టీకే వేయిపోని